Hello. Superman. Hi. Come on. One second. Okay. Any special? Okay. సిస్టర్ ఇంట్లో లేదండి? లేరు, ఎవరు లేరు. అయితే ఇవాళ మందరాజ్యం. అయితే థ్యాంక్ యూ. ఏం చెప్పు, భోజనం టైం వచ్చారు. ఏంటి సంగతి, ఏం చేద్దాం? ఇంట్లో ఎవరు లేరు. నాకు నచ్చింది చెయ్యాలి. క్యాబేజీ పరోటా తింటావా? నాకు బాగా ఇష్టం. కానీ అయితే నేనైనా హెల్ప్ చేయాలి చెప్పండి. ఇదిగో చెప్తాం, చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తాను. ముందుగా ఏం చేయాలి? క్యాబేజీ తీసుకోవాలి. క్యాబేజీ నేను చేస్తుంటాను, చూద్దు. కానీ మధ్యలో ఏమైనా కావాలంటే చెప్తాను. ఓకే, రైట్. కానీ రైట్. ఓకే 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 ఓకే. వెల్లుల్లిపాయలు వచ్చేయండి. కావాల్సింది గోధుమపిండి తీసుకోండి. మీరు ఎప్పుడైనా తిన్నారా గోబీ పరోటా? ఎలా చేయాలో తెలుసా మీకు? నేను తిన్నాను కానీ నాకు తెలియదు. రైట్, ఇప్పుడు చూడండి. ఓకే, ముందుగా అది గోధుమపిండి తీసుకోండి. అలాగే ఇక్కడ ఏదో వెల్లుల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయ, అల్లం, అలాగే క్యాబేజీ, పచ్చిమిర్చి, ఇవి మనకు ఇవి కావాల్సిన పదార్థాలు. గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, కొంచెం తగినంత ఉప్పు, ముందు ఉప్పుని పొడిగా ఇలా కలిపేసి తర్వాత నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. ఇది పిండి కలపడం ఇంపార్టెంట్. ఓకే, పరోటాకి చక్కగా రావాలంటే మామూలుగా కొంచెం వేడి చేసి నూనె వేస్తే బాగా వస్తుందని విన్నాను. పిండి వేసిన తర్వాత కలిపిన తర్వాత నేను నూనె రాసి పిండి కొంచెం ఒక 10 నిమిషాలు దీన్ని ఇప్పుడు కలర్ చేసేయండి. ఈలోపు ఉల్లిపాయ నేను తరిగి పెడతాను సన్నగా. క్యాబేజీని సన్నగా ఉతుకుంటున్నారు.
ఇలా కొంచెం ఏమైనా పెద్ద పెద్దగా ముక్కలు ఉంటే వాటిని కూడా సన్నగా చాపింగ్ చేసుకుని దానిపోతే చపాతి అంత మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అది సాల్ట్ వాటర్ నీళ్ళలో శుభ్రంగా కడగాలి. నీళ్ళలో కడిగి అప్పుడు సాల్ట్ వేయాలి. ఇవన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటే ఇప్పుడు మీరు అనుకోకుండా వచ్చారు కదా. అవును, ఈ ప్రిపరేషన్ అంతా అయితే చేయడం 10 నిమిషాల పని. శుభ్రంగా కడిగి వడగడదాం. ఇంకా వడగట్టను క్యాబేజీ. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేస్తాను. సరిపడ ఉప్పు వేసేసి కలిపితే దీంట్లోంచి నీళ్ళు వస్తాయి. వాటర్ అంతా వడగట్టేసి ఉప్పు కలిపిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో కానీ ఒక పల్చటి క్లాత్లో వేసి పిండేస్తే అందులో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. శుభ్రంగా నీళ్లు వడగట్టేయాలి. గట్టిగా అవుతుంది అప్పుడు. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేద్దాం. నీళ్ళన్నీ వచ్చేస్తాయి అప్పుడు నీళ్లు పిండిస్తాం. ఈ లోపల మిగతా పని చూద్దాం. ఓకే, కొత్తిమీర కూడా కొంచెం సువాసనకి రుచికి సన్నగా సన్నగా కొనుక్కొని వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు సాల్ట్ వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది క్యాబేజీలో ఉన్నది. గరం మసాలా, గరం మసాలా, ఇంకేదో చెప్తారు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల జీలకర్ర పొడి, ఇంకా ఏమైనా కావాలని వేసుకోవచ్చు. వాము 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 రుచిగా ఉంటుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. ఇవన్నీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి ఈ స్టఫ్ బాగా కలపాలి. ఇంట్లో బాగా కలపాలి.
ఇట్లా కూర కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది వెన్న బటర్, అమూల్ బటర్, అమూల్ బటర్. నెయ్యితో నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఈ అంచులకి కాస్త నెయ్యి గాని నూనె గానీ వేస్తే బాగా కాలుతుంది. మధ్యలో వెన్న వేస్తా. చూస్తా టేస్ట్ చూస్తున్నా ముందుగాను చెప్పండి మీ అభిప్రాయం. అభిప్రాయం చెప్తాను. అద్భుతంగా ఉంది. అసలు మళ్ళీ మళ్ళీ తినాలండి. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. మీరు బ్యాచ్ నేర్చుకోండి, ఫోర్స్డ్ బ్యాచ్ నేర్చుకోండి, ఇలా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.